సో చూశారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే వీళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అంటే దాదాపు 100 మంది పోలీసు వాళ్ళ పహారీలో కూడా వీళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి. పోలీసు వాళ్ళు చూశారు కదా 100 మంది పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారో ఎట్లయితే తెలియట్లేదు, కానీ మరి పాపం వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆస్పిరెంట్స్కి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కూడా కొన్ని విద్యార్థి సంఘాలు, బల్మూరు వెంకట కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట ఇతర కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు తెలపడం జరుగుతుంది. మరి చూడాలి, 7 మార్క్స్ మల్టిపుల్ మార్క్స్ యాడ్ చేసినప్పటికీ వీళ్ళకి అంటే 1600లో క్వాలిఫైడ్ వాళ్ళకి అవకాశం కల్పించాలని లాంగ్ జంప్ విద్యార్థులు, లాంగ్ జంప్ ఆస్పిరెంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ధర్నా రోడ్లు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. దిల్సుఖ్ నగర్లో మొత్తం ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో భార్గవ్, లెజెండ్ టీవీ హైదరాబాద్.